వెల్కమ్ టు పీడీటీవీ. వైసీపీ పార్టీ అధినేత వై జగన్మోహన్ రెడ్డి ఈరోజున అసెంబ్లీ సమావేశాల్లో నల్లకండువ ధరించి ప్రభుత్వానికి నిరసన తెలపడం, ఆ తర్వాత అసెంబ్లీని వాకౌట్ చేయడం, తర్వాత ఢిల్లీలోనే తేల్చుకుంటామంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల గురించి సామాన్య ప్రధానికం ఏమనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. అసెంబ్లీ సమావేశాల్లో నల్లకండ వేసుకుని ఈ గవర్నమెంట్ సరిగ్గా పనిచేయట్లేదంటూ మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు, ఏమంటారు? వాళ్ళ గురించి మనకేం తెలుసండి? జగన్ అసెంబ్లీకి ఇక కంటిన్యూగా వస్తాడనుకుంటున్నావా, రారనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా రావాలి. రావాలి ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి, అతను ప్రజల గళాన్ని అసెంబ్లీలో వినిపించాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని ప్రతిపక్ష హోదాలో ఉండి లేకపోయినా కూడా ప్రతిపక్ష నాయకుడిగా అతనికే ప్రజలు తీర్పిచ్చారు. వేరే పార్టీ లేదు కదా, కూటమి ఉంది, దానికి ఆపోజిట్లో ఉన్నది వైఎస్ఆర్సీ. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి, వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ రావాలి. ప్రజల తరపున ఉన్నటువంటి బాధలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు ఏదైనా సరే ఈ సమాజానికి అర్థమయ్యేలాగా అసెంబ్లీలో వినిపించాలి. మరి రేపొద్దున అసెంబ్లీ ఉండగానే ఢిల్లీ వెళ్ళిపోతున్నారు కదా, ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు? ఆయన ప్రణాళిక ఆయనకు ఉంటుందేమో. రేపొద్దున అసెంబ్లీ ఉందంటే ఈవేళతో అయిపోదు కదా, తొలి అసెంబ్లీ సమావేశాలు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా పరిస్థితులు ఏం జరుగుతుంది ఏంటి అనేది దాని మీద మాట్లాడతారు. అదే కార్యక్రమం మీద ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏదో ధర్నా చేస్తారని అన్నట్టు విన్నాను, మేబీ దాని గురించి వెళ్తున్నట్టు ఉన్నారు ఆయన. ఈ అసెంబ్లీ సమావేశాలు తప్పించుకోవడాకే రాలేకే ఢిల్లీ వెళ్తున్నాడు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి తప్పించుకోవటం అంటే ఇక్కడేమన్నా అతనికి ఉంటే నష్టం జరుగుతుందా? అది తప్పించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉండే నాయకుడు, బలమైన నాయకుడు, అతను తప్పించుకోవాల్సిన అవసరం లేదు. అతను ప్రజలు అతని తరపున ఉన్నారు, ఓడిపోయినా కూడా 40% ఓటింగ్తో అతన్ని నిలబెట్టారు. కాబట్టి అతను ఎప్పుడు కూడా పారిపోవాల్సిన అవసరం లేదు. పారిపోవడం అనేది నా ప్రగాఢమైన నమ్మకం. అతను అలాంటి వ్యక్తిత్వం కాదు. 10 మంది ఎమ్మెల్యేలతో రాలేకే వెళ్ళిపోతున్నాడు ఢిల్లీ అంటున్నారు. అయితే అయి ఉండొచ్చు, అంటే తొలిసారి అసెంబ్లీ సమావేశాలు కదా, 151 సీట్లు ఉన్నటువంటి వ్యక్తి 11 సీట్లకు వచ్చాడంటే ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళకి కొంచెం గిల్టీగా ఉండొచ్చు. దాని గురించే అని నేను అనుకోవట్లేదు. ఆయనకున్న ప్రణాళిక ప్రకారం నాకు తెలిసి ఢిల్లీలో ఏదో ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయాల్సిన పని ఉందా? అటువంటి సంఘటనల మీద ఢిల్లీలో ధర్నా చేయాలని వాళ్ళ పార్టీ నిర్ణయం ఉందనుకుంటా, దాని ప్రకారం వెళ్తున్నారని నేను అనుకుంటున్నాను. పారిపోయే అయితే కదా, అందరికీ తెలుసు కదా, అతను పారిపోయేంత చిన్న వ్యక్తి కాదని నా ఉద్దేశం. జగన్ గారు చెప్తున్నారు మొదటి నుంచి కూడా రాష్ట్రంలో పరిస్థితులు బాగలేదంటున్నారు, నిజంగా మీకు అలా అనిపిస్తుందా? జగన్ గారు ప్రతిపక్ష నాయకుడిగా అనొచ్చు కానీ అన్నీ బాగుండవు సమాజంలో, ఎప్పుడు మంచిగా ఉండదు, చెడు కూడా ఉండదు. బట్ ఏంటంటే కొంతమంది సంఘ విద్రోహ శక్తుల్ని ప్రోత్సహించిన ఈ సమాజం దానివల్ల ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వం కూడా వచ్చి అంత 2 నెలలు కూడా అవ్వలేదు కదా, మనం దీని మీద ఆరోపణలు చేయడం కూడా అంత కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. ఎప్పుడే నల్లగండ వాళ్ళు వేసుకుని నిరసన తెలియజేస్తా కాసేపు ఉంటాం వెళ్ళిపోవటం అంటే అతను పార్టీ కార్యకర్తలు చంపబడుతున్నారు, దాడులు జరుగుతున్నాయి, అతను పార్టీ కేడర్ దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి అతను ఆ నిర్ణయం తీసుకుంటున్నాడు. అతను కార్యకర్తలకు అండగా ఉండాలి కదా ఒక నాయకుడిగా. సో అతను పాయింట్ ఆఫ్ వ్యూలో అతను కరెక్టే అని నా ఉద్దేశం. అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవటాన్ని మరి జనాల్లోకి ఎలా వెళ్ళింది? జగన్ వెళ్ళిపోయాడు అనుకుంటారా, లేదా ప్రజా సమస్యల కోసం ఢిల్లీ వెళ్ళాడు అనుకుంటారా? సరే, జగన్ అసెంబ్లీకి వెళ్ళినా వెళ్ళకపోయినా అతన్ని అభిమానించే వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు, అతనికి ఏదో పని ఉందనుకుంటారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, లేదంటే వాళ్ళ తాలూక మనుషులు ఎప్పుడైనా అతను వచ్చినా ఏదో ఒకటి అంటారు, రాకపోయినా ఏదో ఒకటి అంటారు. సహజమే కదా, దీని గురించి మనం లోతుగా విశ్లేషించి తల పట్టుకోవాల్సినంత ఇదేం లేదు నా ఉద్దేశం. వెళ్ళిపోతున్నామంటూ కొద్దిసేపటికి వెళ్ళిపోయారు, నువ్వేమంటావు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవటం జగన్? మంచిదే, డైరెక్ట్ చెప్తున్నా, మంచిదే. నిజం, అసెంబ్లీలో ఉండలేకే పారిపోయాడు వెళ్ళిపోయాడని తెలుగుదేశం పార్టీలు చెప్తున్న మాట. అవన్నీ తెలియదు అన్న, జగన్ ఉంటావు అయితే పేదలకు మంచిది కాదు. ఏంటి, తెలుగుదేశం పార్టీకి వస్తే మాకు మంచిది, మేము పేదలు తింటా ఉంటాం, రూపాయి అయినా 2 రూపాయలు అయినా ఏదైనా మాకు పేదలు సాయం చేసి చంద్రబాబు నాయుడు బాలకృష్ణ అది జగన్ అయితే ఉన్నాను చెప్పి మేము తట్టుకోలేకపోయాం. పనులు లేవు, పనులు అనేది ఇసుకాపేసిన కంటే ఒక పని లేదు, అప్పులు చేసుకొని తిన్నాం. కరోనా వచ్చింది, ఆయన కరోనా వచ్చింది అని ఎక్కగలే మనం ఎంత బాధలు పడ్డాము. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి పథకాలు ఇవ్వట్లేదు, పథకాలు చెప్పి మోసం చేశారు జనాల్ని, ఎప్పుడు అమలు చేస్తారని అడుగుతున్నారు కదా మరి జగన్ గారు. అంటే ఇప్పుడు ఆయన అమ్మనే పథకాలు పెట్టాం కానీ అమ్మనే ఇచ్చాడేంటి? ఎవరికైనా 1 నెల 2 నెలలు టైం పట్టింది కదా, 1 సంవత్సరం అయినా పట్టింది కదా,
అవును, సంవత్సరం తర్వాత అడగమనండి. మీరు పథకాలు పెట్టారు కదా, ఎందుకు ఇవ్వలేదండి? మరి మొన్న 7,000 ఇస్తానన్నాడు, అమలు పరిచాడు 7,000 ఇచ్చేసాడు కదా, ఇచ్చాడా ఇవ్వలేదా? అది మరి మా పార్టీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని జగన్ గారు చెప్తున్నారు. రేపు వచ్చిన ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నారుగా. అవన్నీ నాకు తెలియదు అన్న. నాకు తెలిసిన మటుకు ఒకటే, మేము చంద్రబాబు నాయుడికి ఓటు వేసుకున్నాం, గెలిపించుకున్నాం కావాలని. ఆ పథకం సీట్లు కూడా అసలు వచ్చేవి కాదు ఆయనకి. మరి అక్కడక్కడ వచ్చినాయి అంటున్నారు. ఆ రోజా కూడా ఏదేదో మాట్లాడిద్ది ఏంటి, అసలు పోయిండే వాళ్ళ గురించి నన్ను అడిగితే అంటే రౌడీజం చేశారు అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడు పట్టుకొని అమ్మా తిట్లు తిట్టారు వాళ్ళు. ఎప్పుడైనా ఏ రోజైనా సార్ చంద్రబాబు నాయుడికి రేడిచిన ఆయనైనా ఏ రోజైనా అలాంటి పెద్ద మనిషిని ఏడిపించారు. మరి ఈ నెల రోజుల్లోనే రౌడీజం చేస్తున్నారు అంటున్నారు జగన్. రౌడీజం ఎక్కడ చేశాడు అన్న? ఇప్పుడు 7,000 రూపాయలు పింఛన్ ఇస్తానన్నాడు, ఇంటింటికి వచ్చి ఇస్తానన్నాడు. మరి ఇల్లు పెద్ద ఆయన ఒక ఇంటికి వెళ్ళి సంవత్సరం లోపల ఇల్లు కట్టిస్తాను, తెరక ముందే కట్టిస్తానన్నాడు ఆయన. అర్థమైందా? సంవత్సరం లోపల తెరక ముందే కట్టించేస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు ఎవరు టచ్ చేయలేరు. ఒకటి ప్రతి ఓళ్ళు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని ఇలా తిడుతున్నాను నేనే అంటున్నా ఫోన్లో. ఆడెవరు ఇప్పుడు మనిషి చచ్చిపోతే ఆయనకేం సంబంధం అన్న? ఇప్పుడు ఆయన చంపేయంట్రా, నేనేమన్నా చెయ్యంట్రా అని ఆయన చెప్పలేదే. ఇప్పుడు ఆయన పార్టీ సినిమా ఫీల్డ్లో ఉన్నాడు, రాజకీయాలకు వచ్చాడు. ఆయన ఏమంటున్నాడు, రోడ్లు ఇస్తాను అన్నీ చేస్తాను అంటున్నాడు. చూడండి, 2 సంవత్సరాల తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడినా ఏదైనా పర్వాలా. ఏం చేయకముందే ఒక సంవత్సరం తర్వాత మీరు ఇలాగ మాట్లాడి చంద్రబాబు నాయుడు మీద వింసలు చేస్తాం, పవన్ కళ్యాణ్ మీద వింసలు చేస్తాం, మాకు నచ్చట్లే. మేము ఆల్రెడీ రోజు ఫోన్ చేస్తా, ఫోన్లో వస్తాను ఉంటాం మాకు యూట్యూబ్లో. పవన్ కళ్యాణ్ని డౌన్ డౌన్ కొద్దిగా పవన్ కళ్యాణ్ అంటున్నారు. అవునా? ఇప్పుడు ఆయన రోడ్లు వేస్తానన్నాడు, అన్నీ చేస్తానని మన మీడియాలో మాట్లాడాడు. అది ఇప్పుడు వినుకొండ జరిగిన హత్య గురించి ఏమంటావు? మటజ గురించి అదైతే బాగా దారుణం అన్న. చిన్నపిల్లలు మరి బైనరీ మార్కులు అంటే మరి ఒకటి అది వాళ్ళు ఏమైనా చేయమన్నారా? కాదుగా, మనం ఇప్పుడు ఫోను మన దగ్గర ఫోన్ ఉంది, ఆ ఫోన్ ఏం జరుగుతుందో ఏంటో ఎవరికి తెలియట్లా. ఇప్పుడు నేను ఫోన్ తీశాను అనుకున్నా, నేను మామూలుగా ఫోను ఫోన్లు చేసుకుంటున్నామో లేదో. ఇప్పుడు పిల్లలు తీసుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, గేమ్లు ఆడుకుంటున్నారు అనుకుంటున్నారు, కానీ తల్లిదండ్రులు ఏ వీడియోలు చూస్తున్నారు అనుకోవట్లేదు కదా. కోప్ మీద కంప్లైంట్ చేస్తాను, ఢిల్లీలో ధర్నా కూర్చుంటాను, ఇట్లా దాడులు జరుగుతున్నాయి, వాళ్ళే ప్రేరేపిస్తున్నారని జగన్ గారు అంటున్నారు. మరి అవన్నీ మాకు తెలియదు అన్న. నాకైతే ఒకటే తెలిసిన మటుకి, ఆయన ఉన్నసేపు మేము బాధలు పడ్డాం. పప్పు రేటు, నూనె రేటు అన్నీ పెంచేశాడు పేదలకి. ఇప్పుడు 18,000 రూపాయలు అమ్మ ఊడి అవన్నీ ఎవరు అడిగారన్న? ఎవరైనా అడిగారా? ఎవరు అడగల. ఆయనే కావాలని చేశాడు, ఇప్పించాడు. మరి ఏమైంది? నా తల్లి ఓటు ఏమైంది, నా చెల్లి ఓటు అయింది. ఆ ఓట్లు ఎవరు తీసుకెళ్ళిపోతారన్న? జగన్ అసెంబ్లీకి రావాలంటావా వద్దంటావు నువ్వు? వస్తే మంచిదే. మరి ఇప్పుడు ఆ పార్టీని ఎదిరించాలంటే మరి పశ్చాత్తాపం ఉండాలి కదా ఆయనకి, ఉండాలి కదా. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారా ఏంటి అని అడగాలిగా. ఇప్పుడు పని చేస్తున్నారా లేదా అడగాలి, వస్తే మంచిదే, తప్పు లేదు దాంట్లో. అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వం సరిగ్గా పని చేయట్లేదు అంటూ నల్లకండలు వేసుకుని నిరసన తెలియజేస్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా ఏపీలో? ఊళ్ళు అంటాను, జగన్ అంటాండా. అంటే జగన్ ఎందుకు అంటాడు అంటే ఫస్ట్నే ప్రజా పరిపాలనలో వెళ్ళి ప్రజావేదిక కూల్చేసాడు, అప్పుడే రాష్ట్ర పరిపాలన పెట్టాలి. చంద్రబాబు నాయుడు ప్రజలందరూ ఇప్పుడు చక్కగా రాజధాని కడుతున్నాడు, 4,000 పెన్షన్ ఇస్తున్నాడు. అందరూ ఒక్కసారి రావణాసురుడు చచ్చిపోయినట్టుగా వీడికి అర్థం అవ్వలే. ఇంకా రావణాసురుడు ఎలా చచ్చిపోయాడో అంత ప్రజలకు హ్యాపీ అయింది. అంతేగాని జగన్ అసెంబ్లీకి వెళ్ళా, ఢిల్లీకి వెళ్ళా, జగన్ మళ్ళా మంచి పనులు చేస్తే వస్తాడు. అసెంబ్లీలో కూర్చొని ఎక్కడికక్కడ అత్యాశాలు వాళ్ళ నాన్న పేరుండి ఒక శాన్సన్ ఇచ్చారు, కానీ ఇలాంటి అరాచకాల పనులు అయితే జగన్ ఎప్పుడు కూడా బయటకు రాడు. చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్, ఊళ్ళు అయితే పెద్దలకు పరోపకారం కర్మలు చేస్తారు, వాళ్ళు భగవంతుడు తీసుకొస్తాడు, మనం కాదు. ఆ భగవంతుడే పెద్దలను చూసి 165 సీట్లు ఆయన 1 రూపాయి వేయకముందు 63 సీట్లు ఇచ్చాయి ఆయనకి. 1 రూపాయి కాదు, 1 అమ్మఒడి కాదు, నాన్నఒడి ఏమి వేయలే, 63 సీట్లు వచ్చాయి ఎల్లాన్న పేరు వల్ల. తర్వాత ఇప్పుడు 0-11 ఎందుకు పంపించారు? ఆడు వేసిన వాళ్ళు వేయని వాళ్ళు అందరు కలిపి ఈయన తీసేయాలని పెట్టారు. ఆ భగవంతుడే మనలో సంకల్పం నుంచి చేస్తాడు. జగన్ పరిపాలన ఏం బాగోలేదు. మరి ఇవాళ ఫస్ట్ సమావేశంలోనే నల్లకండాలు వేసుకుని వైసీపీ వాళ్ళంతా అంటే ఆయన నినాదాలు చేస్తున్నారు. చేస్తారు, పదవుల్లో ఉన్నారు, తిన్నారుగా, ఇప్పుడు తిన్నారు, తిన్నోళ్ళు ఊరుకోలేరు కదా. ఈవేళ వాళ్ళకి ఎలా ఉంటుంది? పదవుల్లో ఉన్నారు, దోసుకున్నారు, దాచుకున్నారు. ఏం పరిపాలన బాగుంది? రాజధాని లేదు, రోడ్లు లేవు, పెద్దలు పనులు లేవు, అంతా బాగోలేదు. 5 సంవత్సరాలు వీళ్ళు పరిపాలన చూడండి ఎలా ఉంటుందో తెలియదు. మరి అప్పుడే ఢిల్లీలో ధర్నాకు సిద్ధం అయిపోయారు జగన్ గారు. ఎక్కడికి వెళ్ళా ఏం అవ్వదండి, పెద్దలకు తెలిసి ఊళ్ళు ఏం చేస్తాను? పెద్దలకు తెలిసి ఈ ప్రపంచాన్ని తిప్పిన భగవంతుడు తెలుసు, ఆయనకి తెలుసు, నా బిడ్డ ఉన్నాడు, నెవులు బిడ్డ ఉన్నాడు, జగన్కి తెలుసు. కాకపోతే తెలిసినా
10 కోట్లు ప్రజాధనం తక్కువని ఆయన తిరగేసినప్పుడే అర్థమైంది ఈయన పనికిరాడని. ఆయన ఇచ్చేసాం కదా, ఏం చేస్తారు? 5 సంవత్సరాలలో కమ్ము కొన్నారు. 16 సంవత్సరాలు నేను బట్టను నొక్కను, మీరు ఒక్కసారి నొక్కండి అన్నాడు. మంచి బాణా నొక్కారు, తిరిగి అలాగన్నాడుగా. వాళ్ళని చేశాడు, తప్పులేదు. వాళ్ళకు పేరు ఉంది. 2 అంబులెన్స్లు పెట్టి, ఆరోగ్యశ్రీ పెట్టి పేదలకు అందరూ ఆయన చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు చేశాడు, ఎన్టీ రామారావు చేశారు. ఆయన కుర్రోడు కదా, ఒకసారి అవకాశం ఇద్దామని పెద్దలు అందరూ ఇచ్చారు. 161 సీట్ అంటే మాటల శాస్త్రం చూశారు, ఎక్కడేమీ కనపడలేదు. అప్పుల్లోనే కానీ రాష్ట్రం నాశనం అయిపోతుంది. అప్పుడు చూసుకొని ఆడోసి మరే ఎందుకని ఆడోసారి చేసి ఇట్టినట్లు ఒక్కారు. ఇచ్చిన హామీలు అమలు చేయకోకుండా దాడులు చేస్తున్నారు, మా పార్టీ కార్యకర్తలను చంపేస్తున్నారని జగన్ గారి బాధ. ఆయన ఏమీ చేయలేదు. ఈయన జిలానీని రసీద్ అనేసి ఎత్తుగత కారణాలు ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు, సీఎంని అరెస్ట్ చేసినప్పుడు బుస్కొడుతో సొక్కా కూడా వేసుకొని ఇవ్వట్లే ఆంజనేయులు. ఓ సీఎం అయినా ఆయన గమ్ముగే ఉన్నాడు, మరి అంతా ప్రభుత్వం ఆయన చేతిలో ఉన్నాడు. ఇప్పుడు రసీద్ ఉన్నాడు, ప్రభుత్వం లేదు. జిలాని మీదకి వెళ్తే ఊరు కాదు, జిలాన్ని పక్కన పెట్టి మోటార్ సైకిల్ తగలబెట్టాడు ఈ రసీద్. ఆయనకు అవకాశం లేదు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ పరిగెట్టాడు, ఊరుకుంటాడా? ఆడిపోయింది. అందుకే వైసీపీ వాళ్ళు రౌడీ రాజ్యం అరాజకం ప్రజలందరికీ తెలుసు, వాళ్ళకే కాదు ఎక్కడ వాళ్ళు కూడా. మరి ఇలాంటి దాడులన్నీ గవర్నమెంట్కి చెడ్డ పేరు తీసుకొచ్చి చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి లేదు. వాళ్ళు ఎత్తురు వస్తున్నారు, అక్రమం కట్టారు. అక్రమం కడితే అది చేస్తున్నారు. హైదరాబాద్లో కట్టాడు ఈయన, అప్పుడు అక్కడ వరకే తీశారు. ఇల్లు వరకు వెళ్ళలేదుగా, వెళ్ళారేటి. ఎక్కడైతే ప్రభుత్వ భూముల్లోకి వచ్చాయో అక్కడ వరకు తీసి ఆపేశారు. ధర్మంగా పరిపాలించుతారు కానీ అధర్మ పరిపాలనలు. జగన్ అసెంబ్లీకి రావాలంటారా వద్దంటారా మీరు? జగన్ ఏం అసెంబ్లీకి వస్తాడు? వచ్చి ఉండగలడా? మరి ఉండలేరు. మళ్ళీ అన్నీ ఓర్చుకొని మన తప్పు అయిపోయింది, పెద్దలు మరి ఒక అవకాశం ఇవ్వండి అని అంటే వస్తాడు. మరి అవకాశం ఇవ్వాలంటే పెద్దలకు మంచి చెయ్యాలి కదా, పెద్దలు మంచి చేయాలి కదా. నిన్న అక్కడికి వెళ్ళావు, వాళ్ళ కుటుంబం లేదు, పార్టీ తరఫునే కదా చచ్చిపోయాడు. మరి వాళ్ళ కుటుంబంకి ఏమైనా సాయం చేసావు? ఒక 5 లక్షలు 10 లక్షలు ఏమీ లేదు. సినిమా బొమ్మలు తీసుకుని పవన్ కళ్యాణ్ ఒక పదవాలేదు, ఒక ఎమ్మెల్యే అనేది ఎక్కడికి వెళ్తే అక్కడ రైతు ఊళ్ళు చచ్చిపోతే వాళ్ళకి 1 లక్ష 10 లక్షలు శక్తి రాజు ఇచ్చాడు. ఆయనకేటి సంబంధం? అలా బతుకుతారు. మరి నిన్న ఈ పార్టీ తరఫున చనిపోయాడు. వాళ్ళు పేదోళ్ళు, కుటుంబం. ఒక 5 లక్షలు 10 లక్షలు నేత ఒక నచ్చ ఊరట కలిగించావా? వాళ్ళు చంపేస్తారు, వీళ్ళు చంపేస్తారు అంటే ఊళ్ళు మాట్లాడతారండి. తెలీదా పెద్దలకి? పరోపకారం చేస్తే ఆ భగవంతుడే మనల్ని ఎక్కేస్తాడు. మనం పరిపాలన లేకపోతే ఆయనే తీస్తాడు. అది మటుకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడే మనల్ని ఎక్కేస్తాడు, భగవంతుడే దించుతాడు. మోడీ కంప్లైంట్ చేస్తే చంద్రబాబు మీద నెగిటివ్ వచ్చింది కదా మోడీకి. మోడీ కూడా ఆయనకు కూడా లోపల ఉంది, ఆయనకి లేదండి లోపల. తప్పదు. ఈ ఊళ్ళు మాట ఏంటి, అందులో ఒకటి ఉంది. జగన్ ఊళ్ళు మాట అయ్యిండు. పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు నాయుడు మొత్తం ఒకటి అయినప్పుడు కూడా వీడు ఊళ్ళు వెళ్ళలేదు. నేను ఇక్కడే ఉంటా. మోడీ మొత్తం ఈ సింహం ఆట సింగిల్గా వస్తుందట. అంటే వీళ్ళందరూ నక్కల అంత అహంకారం పనికిరాదు. మెయిన్ 150 కోట్లకి యజమాని ఉన్నాడు. మరి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఏంటండి మరి వాళ్ళు వచ్చారు, నువ్వు వెళ్ళాలి కదా. ఓ పెద్ద మనిషి వెళ్ళేటప్పుడు వెళ్ళట్లేదు, మోడీ దగ్గరికి కూడా వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు? ఆయనేం చేస్తాడనేసి ఒక అహంకారం మనల్ని ఇక్కడ తెచ్చిపెట్టింది. ఇప్పుడు వెళ్తాను, కొట్టేస్తారు, చంపేస్తారు ఆయన అంటాడే. ఇప్పుడు పురంధేశ్వరి అందుకే అన్నది అనిత కూడా, నువ్వు చేసినప్పుడు ఏం కనబడలేదా, ఈవేళ వెళ్తావు? ఫస్ట్ నువ్వు ప్రజావేది కూలితప్పుడే అన్నది, అప్పుడే పెట్టాలి రాష్ట్ర పరిపాలన. సో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దాడులు జరుగుతాయి అంటే వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు, పరిస్థితులు అలాగే ఉన్నాయి బయట? అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ కన్నా ఈ అంత గొప్పగా ఏం జరగట్లేదు ఈ కూటమిలో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత బాగానే ఉంది. మరి వాళ్ళు అపోహ అంతే, కావాలని చెప్పి ఇంతకుముందు కూడా లేనిపోయినవన్నీ కలిపించి చెప్తున్నాయండి. ఈరోజు అసెంబ్లీలో జగన్ గారు నల్లకండ వేసుకుని నిరసన తెలియజేస్తూ అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు, దాడులు జరుగుతున్నాయి మా పార్టీ వాళ్ళ మీద, గవర్నర్ గారు పట్టించుకోవట్లేదని. అదే నేను అన్నది, ఇప్పుడు వాళ్ళు కావాలని చెప్పి బురద చల్లడం అంటారు చూడండి గవర్నమెంట్ మీద అలాగా. మరి రేపు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నారు, అది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ పార్టీ స్వలాభం కోసం. వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా మళ్ళీ పుంజుకొని ముందుకు రావాలని ఒక ఆలోచన. పార్టీ కోసం అంటారా? వాళ్ళ పార్టీ కోసం వాళ్ళ వ్యూహం అది. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి, పార్లమెంట్ల దగ్గరికి వెళ్ళి మేము నిరసన తెలియజేస్తే అందరూ చూస్తారు, రాష్ట్రం దేశం అంతా చర్చించుకుంటారు ఇక్కడ గురించి అని అంటున్నారు. అలాంటి ఏం లేదు, జరగలేదు. కావాలని చెప్పి వాళ్ళు చెప్తున్న బురద వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు. జగన్ గారు మిగతా అసెంబ్లీకి వస్తారనుకుంటున్నారా మీరు 11 మంది సభ్యులతో?
ఆయన అంత ఆసక్తి చూపించట్లా పార్లమెంట్కి వచ్చేంత అసెంబ్లీకి వచ్చేంత ఇది కనిపించట్లా ఆయన మీద. టీడీపీ ఎమ్మెల్యేలు ఏమంటారంటే అసెంబ్లీకి రాలేక ఢిల్లీ వెళ్తున్నారంటారు, వాస్తవం ఏంటారు? అది కరెక్టే, అది కరెక్టే. మా పార్టీ వాళ్ళని చంపేస్తున్నారు, మా పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు అంటూ జగన్ గారు చెప్తున్నారు, కొన్ని లెక్కలు కూడా చెప్తున్నారు జగన్ గారు. వాళ్ళు మరి ఇంతకుముందు చేసిన అరాచకాల గురించి వాళ్ళు మాట్లాడరుగా, వాళ్ళు చేసిన వాటి గురించి చెప్పుకోరు, లేనిపోయినవి అన్నీ ఊహించుకొని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అయ్యి. మోడీకి రాష్ట్రపతికి కంప్లైంట్ చేస్తే ఏపీకి కొంత చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కదండి, ఇట్లా జరుగుతున్నాయి ఏపీలో అని అందరూ చర్చించుకుంటారుగా. ఇంతకుముందు మరి ఎందుకు చర్చించలేదు అలాంటప్పుడు? ఇప్పుడే వచ్చిందా చర్చ? ఇంతకుముందు కూడా చర్చించాలి కదా, అప్పుడు లేని పరువులు ఇది ఇప్పుడు వచ్చిందా? 11 మంది ఎమ్మెల్యేలతో జగన్ అసెంబ్లీకి వస్తే ఉపయోగం ఉండిద్ది అంటారా, లేదు అసెంబ్లీకి రాకుండా ఉంటేనే బెటర్ అంటారా? వాళ్ళు చేసేదేమీ లేదు, వచ్చినా ఉత్తనే అసెంబ్లీని సమ్మెంప చేయడానికి అలాగ ఉంటుంది అంతే. వాళ్ళ నుంచి ఎలా ఉంది పరిస్థితులు బయట? ఇప్పుడేగా స్టార్టింగేగా, ఇప్పుడేం తెలిసింది. మరి వైసీపీ పార్టీ వాళ్ళు మా మీద దాడులు జరుగుతున్నాయి అంటున్నారు, జగన్ గారు కూడా అదే అంటున్నారు. అంతకుముందు చేసింది కూడా ఆయన కూడా అదే పన్నేగా, 15 సంవత్సరాలు చేసిన నాయకుడికి 23 సీట్లు వచ్చినాయి అంటే అప్పుడు చేసింది ఆయనే, ఇప్పుడు చేసింది ఎవరు నమ్మటానికి ఉంది? నేను ఢిల్లీ వెళ్ళి మోడీ కంప్లైంట్ చేస్తాను, ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేదు అని జగన్ గారు చెప్తున్నారు. ఆయన చేసిన పని బాగుంటే ప్రభుత్వం ఎందుకు మారిద్ది? ఆయన చేసిన పని బాగుంటే ప్రభుత్వం ఎందుకు మారిద్ది? పని బాగాలేదనే కా, అభివృద్ధి లేదనే కా, అభివృద్ధి సరిగ్గా లేదనే కా, ప్రభుత్వం మారింది, మారాలనే కా అందరూ కూడా కోరుకుంది, ప్రభుత్వం మారాలని కోరుకున్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన వెళ్ళిపోయారు, వాకౌట్ చేశారు. ఈ సమావేశాలు వద్దు, ఏపీలో సరిగ్గా బాగట్లేదు, ఈ ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు, అందుకని మేము వెళ్ళిపోతున్నామని చెప్తున్నారు. వెళ్ళమని హ్యాపీగా పండుకోమను, ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి అయినాక మళ్ళీ వస్తే వస్తాడు. అది అభివృద్ధి లేకుండా ధరలు కూడా పెరిగిపోయి నానా ఇబ్బందులు పడుతుంటే జనాలకు అర్థం కావట్లేదా? నువ్వేదో ఆయన బట్టను నొక్కుతున్నా ఈ నొక్కుతున్నాను అంటే సరిపోయిందా? జనాలకి ఎంతమందికి నొక్కే బట్టన్ అనేది కూడా తెలియాలిగా. మరి మన జగన్ గారు అంటున్నారు ఈ పథకాలు హామీలు ఇచ్చారు బాగా, అవి చేయట్లేదు, దాడులు చేస్తున్నారని చెప్తున్నారు జగన్ గారు. పథకాలు ఇవ్వకుండా దాడులు చేస్తున్నారని జగన్ గారు అంటున్నారు. దాడులు ఏం చేస్తున్నారు? వైసీపీ వాళ్ళని చంపేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. వాళ్ళు చేసిన కన్నా దాడులు ఏమైపోయినాయి ఏంటి? వాళ్ళు చేశారు కదా దాడులు. అసలు బూతులు ఎక్కడి నుంచి మొదలైనవి? ఎప్పటి అసెంబ్లీ సమావేశాల్లో కానీ మా రాజకీయ ఇన్నేళ్ళ సంవత్సరాల్లో ఎవరైనా బూతులు ఆడుకుంటూ ఉందా? ఇప్పుడేగా బూతులు ఆడుకుంటాం రాజకీయ నాయకులు. అంతకుముందు వ్యక్తిగతంగా రాజకీయంగా పోట్లాడుకునేవాళ్ళు కానీ విమర్శలు ఏదో విమర్శించుకునే వాళ్ళు కానీ బూతులు ఆడుకుంటాం. వీళ్ళు వచ్చినాక, వైసీపీ వాళ్ళు వచ్చినాకేగ జరిగింది, అంతకుముందు బూతులు ఎవరు ఆడుకోవాలా? మరి ఇలా జగన్ గారు ఢిల్లీ వెళ్ళి మోడీకి కంప్లైంట్ చేస్తే చంద్రబాబు మీద నెగిటివ్ వచ్చింది కదా, వ్యతిరేకత వచ్చింది కదా? వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ప్రజలందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి మద్దతు కొన్నారు. ప్రస్తుతానికి ఆయన డెవలప్మెంట్ చేస్తాడు, మంచి చేస్తాడని కోరుకున్నారుగా. ఏదైనా జరగాలి కదండి, ఇంక 2 సంవత్సరం ఉన్నా జరగాలి కదా, జరిగితే అప్పుడు దాన్ని బట్టి మాట్లాడుకోవాలి. కానీ ఇప్పటికిప్పుడే నీకు అంటే ఎలాగ కుదిరిద్ది? జగన్ గారు ఏమంటారంటే నల్లకండ వాళ్ళతో అసెంబ్లీకి హాజరవడాన్ని మీరేమంటారు? ఏం చెప్తాం అంటే మా పార్టీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని జగన్ గారు బాధపడుతున్నారు. జరిగినాయిగా, వాళ్ళ పాటలో జరిగినాయి కదండి, వాళ్ళు చేయడం తప్పు కదా అది. వాళ్ళు అలాగే రేపు వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు, మోడీ గారు ఒప్పుకుంటారు, మోడీ గారు ఒప్పుకోరు కళ్ళు అందరు వాళ్ళని ఏమైనా రిసీవ్ చేసుకొని జాగ్రత్త చూసుకొని అంటే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అలానే అందుకు ఒప్పుకుంటారు, ఢిల్లీలో చేస్తారంటే అది. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా జగన్ గారు లేరు, వెళ్ళిపోయారు, కొద్దిసేపే ఉండి వెళ్ళిపోయి ఇంటర్వ్యూ వేస్తున్నా ఉండు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొద్దిసేపే ఉండరు, వెళ్ళిపోయారు అసెంబ్లీ సమావేశాల నుంచి జగన్ గారు వెళ్ళిపోవడానికి. నువ్వేమంటావు? ఏమో ఉండలేక వెళ్ళిపోయారు అంతే. మేము నిరసన తెలియజేసి వెళ్ళిపోతున్నాం అసెంబ్లీ నుంచి అని జగన్ గారు చెప్తున్నమాట. మేము నిరసన తెలియజేస్తున్నాం, అందుకే మేము సభ నుంచి వెళ్ళిపోతున్నాం అని చెప్తున్నారు. ఉండలేక వెళ్ళిపోవటమే అది. మొత్తంగా దాడులు జరుగుతున్నాయి అంటే వైసీపీ అంటుంది, మీరేమంటారు? బోటకు దాడులు అండి, అవి వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు అంతేగా. అలాగా ఎలా జరుగుతాయి? అలా అలా వాళ్ళు చదువు కొట్టుకుంటున్నారండి అసెంబ్లీ రౌడీలో సినిమా టైప్లో. వైసీపీ మీద దాడులు ఎందుకు చేస్తారు? వాళ్ళు కొట్టుకుంటారు, మా మీద దాడులు చేస్తూనే ఉంటారు అంతేగా.